వంద సంవత్సరాల భారతీయ సినిమా చరిత్రలో సురేష్ ప్రొడక్షన్స్ ఇది 49వ సంవత్సరం అండ్ ఇలాంటి టైంలో వచ్చే నేనే చిన్నపిల్ల అనే సినిమా ఇప్పుడు యూ హర్డ్ ది మ్యూజిక్ అందరూ చాలా బాగుంది అండ్ శ్రీలేఖ గారు దిస్ ఇస్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది మ్యూజిక్ యువర్ 14th ఫిల్మ్ ఐ విల్ ఆల్సో డూ అ ఫిల్మ్ వన్ డే సో ఐ యామ్ విషింగ్ ఆల్ ద కాస్ట్ ద క్రూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్ టు ఆల్ ద న్యూ కమర్స్ ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం నేనేమన్నా చిన్నపిల్లన ఆడియో ఫంక్షన్కి వచ్చిన మీ అందరికీ నమస్కారం ఇప్పుడే మీరు సాంగ్ విజువల్స్ చూశారు పాటలు విన్నాం చాలా బాగున్నాయి లెఫ్ట్ టు కంగ్రాచులేట్ శ్రీలేఖ ఫర్ గివింగ్ సమ్ వండర్ఫుల్ మ్యూజిక్ ఫర్ దిస్ ఫిల్మ్ నేనేమన్నా చిన్నపిల్ల స్టోరీ రైటర్ రమణి గారికి డైలాగ్ రైటర్ సత్యనంద్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి దేవ్ గివెన్ అ వండర్ఫుల్ స్క్రిప్ట్ ఫర్ సురేష్ ప్రొడక్షన్స్ అండ్ డైరెక్టర్ సునీల్ ఇస్ ఎగ్జిక్యూటెడ్ ద ఫిల్మ్ వెరీ వెల్ ఇట్స్ కమ్ అవుట్ రియలీ వెల్ ఐ విష్ ద హోల్ టీమ్ అండ్ ద లీడ్ యాక్టర్స్ రాహుల్ అండ్ తన్వి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఆల్ ది యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ తప్పకుండా ఒక మంచి పిక్చర్ తీశారు నాన్నగారి బ్యానర్లో మళ్ళీ ఇంకా మంచి పెద్ద హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ రామనాయుడు గారు సినిమా బ్యానర్ నుంచి ఇలాంటి ఒక సినిమానా అని చెప్పి సో చాలామంది ఆశ్చర్యపోతున్నారు చాలా ట్రెండీగా ఉందని ఇప్పటికే ఆడియో రిలీజ్ ఇవ్వాలే కానీ బట్ నాకు చాలా చోట్ల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది నాకు ఎందుకు నాకు ఎలాగ లీక్ అయినాయా ఏంటని నాకే అర్థం కావట్లేదు చాలా మంచి రెస్పాన్స్ నాకు దొరికింది అండ్ చాలామంది రామనాయుడు గారి బ్యానర్లో ఒక చిన్న వేషం వేస్తే బాగుండు లేకపోతే ఒక చిన్న పాట పాడితే బాగుండు అట్లీస్ట్ ఒక చిన్న క్యారెక్టర్ దొరికితే బాగుండు అని చాలామంది తప్పిస్తుంటారు బట్ అలాంటిది నాకు దిస్ ఈజ్ మై 14th మూవీ ఇన్ దిస్ బ్యానర్ సో ఐమ్ వెరీ ప్రౌడ్ టు డూ ఈ ఇంత మంచి ప్రొడ్యూసర్ నాకు దొరికినందుకు అండ్ ఇంత మంచి ఫ్యామిలీ నాకు దొరికినందుకు అండ్ ఈ రోజున ఆడియో ఫంక్షన్కి మా హీరో మా ధర్మచక్రం హీరో వెంకటేష్ గారు వచ్చినందుకు ఐ ఫీలింగ్ ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు చెప్పనా చెప్పనా చిన్న మాట చెప్పుకో చెప్పుకో అన్నమాట మరి మా ఫేవరెట్ సాంగ్స్ ఎందుకంటే ఆల్ టైమ్ హిట్స్ అంటారు కదా సో అలాగే ఒక మైలు లాంటి మూవీ ధర్మచక్రం అండ్ ప్రేమించు శివయ్య ఫస్ట్ మూవీ తాజ్ మహల్ సో ప్రతి సినిమా కూడా ఈ 14 మూవీస్ కూడా అన్ని మ్యూజికల్ హిట్స్ అనే చెప్పాలి అన్ని బ్లాక్ బస్టర్స్ అనే చెప్పాలి అది నిజంగా నా కాంబినేషన్ నాయుడు గారి కాంబినేషన్లో నేను చేయడం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ ఫస్ట్ టైం సునీల్ కుమార్ గారి డైరెక్షన్లో నేను చేశాను అంతకుముందు రెండు సినిమాల్లో కూడా నేను పాడిన పాటలు ఆయనకి ఓన్లీ సింగర్గా పాడాను బట్ ఫస్ట్ సునీల్ కుమార్ గారి డైరెక్షన్లో నేను చేయడం జరిగింది అన్ని సినిమాలు నేనే చేయాలని నా 100వ సినిమా కూడా నాయుడు గారి కాంబినేషన్లో రాణాబాబు గారు వెంకటేష్ గారి కాంబినేషన్లో చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నాయుడు గారి ఆశీర్వాదం తీసుకొని నేను ఒక నా మిత్రుడు రవీంద్రబాబుతో కలిసి ఒక బ్యానర్ స్టార్ట్ చేసి కంటిన్యూస్గా ఫిల్మ్స్ చేస్తూ ఉన్నాను ఇప్పటివరకు నేను 9 ఫిల్మ్స్ చేశాను దీనికి ముందు కానీ నేను ఇప్పటివరకు కూడా ఇండస్ట్రీలో ఒక వ్యక్తిగా నన్ను నేను కన్సిడర్ చేసుకోలేదు ఐ ఆల్వేస్ ఫీల్ ఐఎమ్ అన్ అవుట్సైడర్ నా ఓన్ టీమ్తో ఏదో నేను పనిచేసేవాడిని కానీ ఫస్ట్ టైం వర్కింగ్ విత్ సురేష్ ప్రొడక్షన్స్ నౌ ఐ థింక్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ సార్ సో ఈరోజు నేనేం చిన్నపిల్లన అనే ఒక అనంత శ్రీరామ్ గారు చెప్పారు టైటిల్ అతని పాట నుంచి తీసుకున్న క్రెడిట్ నాకు ఇచ్చారు సార్ థ్యాంక్ యూ ఫర్ బట్ ఆ క్రెడిట్ శ్రీలేఖ గారికి వెళ్తుంది ఎందుకంటే ఒకరోజు మేము షూట్ చేస్తున్నప్పుడు సడన్గా షీ సజెస్టెడ్ దిస్ టైటిల్ అండ్ రియల్లీ ఐ థాట్ ఇట్స్ అ వండర్ఫుల్ టైటిల్ యాప్ టైటిల్ ఫర్ దిస్ ఫిల్మ్ ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ విత్ అ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండి ఈరోజు సినిమాలు చూసే యూత్ అందరికీ కూడా కనెక్ట్ అవుతూ అలాగే నాయుడు గారి సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడు కూడా ఓకే నా కుటుంబ సమేతంగా ఈ సినిమా చూసి నేను ఎంజాయ్ చేయొచ్చు అనే ఒక సినిమా ఇది అండ్ సాంగ్స్కి సంబంధించి 6 సాంగ్స్ చాలా మంచి లిరిక్స్ అండ్ ట్యూన్స్ శ్రీలేఖ గారు ఇచ్చిన ట్యూన్స్ కానీ అలాగే నా రైటర్స్ ఇచ్చిన లిరిక్స్ అండ్ ఎస్పెషలీ నా డ్యాన్స్ మాస్టర్స్ గురించి కూడా చెప్పాలి ఈరోజు మీరు చూస్తున్న ప్రతి విజువల్ కూడా దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దోస్ విజువల్స్ అండ్ మై కెమెరామ్యాన్ సాబు జేమ్స్ చానంద్ గారు లాంటి ఒక సీనియర్ రైటర్ డైలాగ్స్ రాయటం ఐ వాస్ ఓవర్వెల్మ్డ్ అండ్ బలభద్ర పాత్ర రమణి గారు ఇచ్చిన ఒక స్టోరీ ఒక ఫ్యామిలీ వాల్యూస్తో ఈరోజు ఉన్న ఒక యూత్ ప్రతి ఒక్కరు కనెక్ట్ అవ్వగలిగే ఒక స్టోరీ ఇవ్వటం అండ్ రియల్లీ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు బీ పార్ట్ ఆఫ్ ఫిల్మ్ వెరీ మచ్ సార్
for making me part of this project and I hope it will be made a big success with all your blessings. Na peru Esther Noronha. ఈ మూవీ సాంగ్స్ చూసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సర్ ఫర్ హ్యావింగ్ ఇన్వైటెడ్ మీ ఫర్ దిస్ ఆడియో ఫంక్షన్ అండ్ ఐమ్ హ్యాపీ టు హ్యావ్ షేర్డ్ ది స్టేజ్ విత్ ద పీపుల్ ఆఫ్ యువర్ కైండ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. తర్వాత సాంగ్స్ చూసాను, సాంగ్స్ చాలా బాగున్నాయి. ఎంటర్ అవుతున్నప్పుడే నేను పోస్టర్స్ చూసాను, టైటిల్ చూసి నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేనేం చిల్ల పిల్లనా అని. సో ఐ థాట్ ఇట్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ టైటిల్ టు. ఐ విష్ దిస్ మూవీ ఆల్ సక్సెస్. ఐ హోప్ ఇట్ డస్ వెల్ అట్ ద బాక్స్ ఆఫీస్. ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్, ఎంజాయ్ ఇట్ అండ్ మేక్ ఇట్ అ గ్రాండ్ సక్సెస్. హాయ్, అందరికీ నమస్కారం. ఫస్ట్లీ నేనేం చిన్నపిల్లన చాలా క్యూట్ టైటిల్. అండ్ ఈ మూవీలో నేను ఒక చిన్న క్యామియో చేశాను అండ్ ది వన్ అండ్ ఓన్లీ రీజన్ ఐ అగ్రీ టు డూ దిస్ క్యామియో, నాకు ఒక ఆర్డర్ వచ్చింది. రామనాయుడు అంకుల్ ఫోన్ చేసి సంజన నువ్వే ఈ క్యామియో చేయాలి అని ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్ని నేను ఒప్పుకున్నాను అండ్ ఇట్స్ ద ఫస్ట్ టైం ఐవ్ డన్ అ క్యామియో ఇన్ తెలుగు ఇండస్ట్రీ అండ్ అఫ్కోర్స్ ఎస్ ఇట్స్ ద లాస్ట్ టైం ఐవ్ డన్ అ క్యామియో. ఐఎమ్ నాట్ లుకింగ్ ఫార్వర్డ్ టు క్యామియోస్. దిస్ ఇస్ ఓన్లీ అండ్ ఓన్లీ అ ట్రిబ్యూట్ స్పెషలీ టు రామనాయుడు అంకుల్ అండ్ నోబడీ ఎల్స్. అండ్ ఒప్పుకున్న తర్వాత షూటింగ్కి వెళ్ళాను సునీల్ కుమార్ రెడ్డి సార్ తో షూటింగ్ చేసినప్పుడు. ఐ రియలీ థాట్ ఇట్ వాజ్ అ గ్రేట్ డెసిషన్ బికాజ్ పూరి జగన్నాథ్ గారి తర్వాత ఐ వర్క్ విత్ మల్టిపుల్ డైరెక్టర్స్ బట్ దో ఐ వర్క్ విత్ సునీల్ కుమార్ రెడ్డి సో ఫర్ అ వెరీ షార్ట్ అండ్ బ్రీఫ్ టైమ్ హీ ఈజ్ అ వెరీ 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 పర్ఫెక్ట్ డైరెక్టర్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్. అండ్ ఐ డోంట్ థింక్ రాహుల్ బీయింగ్ అ హీరో హీ హ్యాస్ టు వరీ అ లాట్, ఇట్ ఈస్ అ హీరో డామినెంట్ ఇండస్ట్రీ. సో ఎనీ విచ్ వేస్ ఐ థింక్ హీల్ డూ రియలీ వెల్. అండ్ తన్వి చాలా అందంగా ఉంది అండ్ చాలా అందాలగా ఉంది అండ్ ఐమ్ షూర్ షీ ఈస్ గోయింగ్ టు బీ డూయింగ్ రియలీ వెల్ ఇన్ ద ఇండస్ట్రీ.